సో అలాంటి ఒక కొత్త అవతారంలో చూపించినటువంటి సురేందర్ రెడ్డి గారు ఏం చెప్తారు ఇప్పుడు విందాం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మీ సపోర్ట్ మాకు అవసరం చాలా. సో ఈ సినిమా ఒక ఎక్స్పీరియన్స్ మాకు. ఈ సినిమా కష్టపడడం ఇవన్నీ ప్రతి సినిమాకి చెప్పేదే. సో అన్ని ఫిలిమ్స్ లాగా ఈ సినిమా కూడా. ఈ సినిమాలో నిజంగా బాగా కష్టపడ్డదంటే నాకు తెలిసి అఖిల్ గారే. ఎందుకంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి మేము ఈ సినిమా చేస్తున్నాం. ఎవ్రీడే ఉంటాడు, షూటింగ్ జరిగినప్పుడల్లా ఉంటాడు, షూటింగ్ లేకపోయినా ఉంటాడు. ఎవ్రీడే ఎక్సర్సైజ్. సో ఆ బాడీకి ఇన్ 1.5 ఇయర్ అతను దాన్ని మెయింటైన్ చేయడం అని అంటే చాలా కష్టం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో ఇవన్నీ ఫస్ట్ నాకు తెలిసి ఈ సినిమాలో చాలా కష్టపడ్డదంటే అఖిలే. ఫ్రస్ట్రేషన్ ఇంత కూడా లేదు, మాకు తెలిసిపోతుంటుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది, కానీ అతను ఎప్పుడు బయటపడలే. సెట్స్లో ఏ రోజు కూడా చూపించలేదు అతను, బయట కూడా నాకు తెలిసి ఏ రోజు కూడా అతను మాట్లాడలేదు. కానీ అతను చూస్తే మాకు అర్థమైపోతుంది, అంత డెడికేటెడ్గా ఉన్నాడు. సో ఈ సినిమా నిజంగా అనిల్ శంకర్ గారు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు మాకు. సో అనిల్ శంకర్ గారు ఆడ్లీ నాకు తెలిసి ఒక 2 టైమ్స్ షూటింగ్కి వచ్చారు, మా వెనకాల ఉండి అతను నడిపించాడు. ఆయన చెప్పిన బాటలో మేము వెళ్ళడం జరిగింది. సో ఈ క్రెడిట్ అంతా కూడా అనిల్ గారికి. సో ఈ సినిమాలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఒక హైలైట్ మమ్ముక్కా గారు. నిజంగా ఈ సినిమాలో అఖిల్ లేకపోతే సినిమా లేదు, మమ్ముక్కా గారు లేకపోతే సినిమా కూడా లేదు. సో ఈ సినిమాలో హైలైట్ మమ్ముక్కా గారు. సో నిజంగా ఒక మెగాస్టార్తో పనిచేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మమ్ముక్కా గారితోటి ఈజ్ ఎ గ్రేట్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అతని కోఆపరేషన్, ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చాడు మాకు. ఇన్ని డేస్లో కూడా ఏ రోజు కూడా అతను ఇంత కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈజ్ ఎ సినిమా లవర్. సో థ్యాంక్ యూ మమ్ముక్కా గారు అండ్ డినో సార్. సో డినో సార్ కూడా